వెల్కమ్ టు మై ట్యూబ్ టీవీ. ఇప్పుడు మనం గూగుల్ నెట్వర్క్లో తెలుగు సాఫ్ట్వేర్ని ఎలా ఉపయోగించాలనేది తెలుసుకుందాం. చూసారు, ఇక్కడ నేను తెలుగు ఇన్పుట్ టూల్స్ పెట్టుకున్నాను. అన్నీ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అంటారు. గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని గూగుల్ సెర్చ్లో కొడితే గూగుల్ ఇన్పుట్ టూల్స్ సంబంధించిన సాఫ్ట్వేరు మనకి కనిపిస్తుంది. దానిపైన మనకి తెలుగు టైపింగ్ కావాలంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఇక్కడ చూసారా, ఈజీ గూగుల్ ఇన్పుట్ టూల్స్ మేక్స్ ఇట్ ఈజీ టు టైప్ ఇన్ లాంగ్వేజ్ యూ చూస్ అని అంటే దాని మీద డబుల్ క్లిక్ చేసుకోండి. చూసారా, ఇక్కడ ఇంగ్లీష్ వచ్చి ఇక్కడ మనం టైప్ చేసుకుని కాపీ చేసుకో, లేదా దీని ఎక్స్టెన్షన్ మనం కాపీ చేసుకుంటే ఇక్కడ నాకు వచ్చింది. చూసారా, ఇక్కడ వచ్చింది. చూసారా, ఇలాగ వస్తుందన్నమాట గూగుల్ ఇన్పుట్ టూల్ ఎక్స్టెన్షను. ఇక్కడ మనకి సేవ్ అవుతుంది. ఇది కీబోర్డు, ఇక్కడ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కీబోర్డ్ వస్తుంది. ఇది ఇంగ్లీష్, ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేశాను, తెలుగు పడుతుంది. ఇంగ్లీష్, తెలుగు, తెలుగు ఇక్కడ ఉంది. చూసారా, తెలుగు. అలాగ మనం ఇక్కడ మనకి షార్ట్ కట్ ఉంటుంది క్రోమ్ తాలూకా గూగుల్ పబ్లిషర్ టూల్ బారు షార్ట్ కట్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. దీన్ని అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఓపెన్ చేస్తాం కదా, గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఓపెన్ చేస్తాం కదా, గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఫస్ట్ సెకండ్ పార్ట్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తాం. దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆన్ ద వెబ్ ఇన్స్టాల్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎరో మార్క్ చూపిస్తాను, చూసారా, అక్కడ ఎక్స్టెన్షన్ అలాగ వస్తుంది. కానీ మీకు ఇలా ఎక్స్టెన్షన్ తెచ్చుకోవాలంటే మీకు ఏంటంటే గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఆల్రెడీ గూగుల్లో క్రోమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. క్రోమ్ మీకు ఆల్రెడీ క్రోమ్ ఇన్స్టాల్ చేసి ఉంటే ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ షార్ట్ కట్ మీద ఇక్కడ ఓపెన్ చేసుకోవడం అవుతుంది. నెక్స్ట్ ఇది మనకి ఉంటే ఉపయోగం ఏంటంటే ఫేస్బుక్లో మనకి ఏమైనా పోస్టులు చేయాలంటే తెలుగులో టైప్ చేసుకోవచ్చు. అది చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏమైనా రాయండి అన్నది కదా, మన పోస్ట్ రాయమని అడుగుతున్నారు. తెలుగులో ఎలా టైపింగ్ పడుతుందో చూపిస్తాను. అల్లూరి అల్లూరి సీతారామరాజు గారు. ఇంగ్లీష్లో మనం తెలుగు ఎలా ఉంటుందో ఇంగ్లీష్లో అలా టైప్ చేయడమే. అల్లూరి ALLURI అల్లూరి. చూసారా, వచ్చింది. అలాగే ఇంగ్లీషు పదాలకి తెలుగు పదాలు చాలా ఉంటాయి, ఒత్తులు దీర్ఘాలు అని. మనం అల్లూరి అన్నదానికి సరైన పదం ఏంటనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనం ALLURI అల్లూరి కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అలాగే మనం టైప్ చేసుకోవాలి సీతారామరాజు. రామరాజు వచ్చింది. చూసారా, అలా మనం టైప్ చేసి ఏదైనా పోస్ట్ ఆ పోస్ట్ని మనం పబ్లిష్ అంటే పబ్లిష్ అవుతుంది ఫేస్బుక్లో. ఫేస్బుక్లో అలాగే టైప్ తెలుగులో టైప్ చేసే ముందు ఇక్కడ మనకి షార్ట్ కట్ ఉంది కదా, ఈ క్రోమ్ ఇన్పుట్ టూల్ బార్ ఎక్స్టెన్షన్, క్రోమ్ ఎక్స్టెన్షన్ టూల్ బార్ అంటారు, ఇన్పుట్ టూల్ బార్ అంటారు, అది ఇక్కడ ఉంది కదా. దాన్ని తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు తెలుగు ఇక్కడ టైపింగ్ వస్తుందన్నమాట. లేదా మనకు తెలుగు అక్కర్లేదనుకోండి, తెలుగు మీద ఇక్కడ అలా క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. అప్పుడు మనకి ఇంకా తెలుగు టైపింగ్ రాదు, ఇంగ్లీష్ మామూలు లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అల్లూరి సీతారామ సార్ ఇంగ్లీష్ వచ్చింది. అలాగనమాట, ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే ఇంగ్లీషు తెలుగు మీద టిక్ మార్క్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. తెలుగు కావాలంటే తెలుగు మీద టిక్ చేస్తే తెలుగు వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఇన్పుట్ టూల్ బార్ ఓపెన్ క్రోమ్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని
మనం తెలుగులో ఫేస్బుక్లో టైప్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మన బ్లాగ్లో కూడా తెలుగులో టైప్ చేసుకోవచ్చు. ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ బార్ అంటే మన బ్లాగ్లో కూడా టైప్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, ఇప్పుడు అది ఒకటి ఉంది ఇక్కడ టైం తిరుమల కొండపై సమస్యతో బాధపడుతున్నారా. తిరుమల కొండపై, తిరుమల కొండపై వసతితో బాధపడుతున్నారా. చూసారా ఇది ఇలా క్రోమ్ ఎక్స్టెన్షన్, ఈ తెలుగు గూగుల్ ఇన్పుట్ టూల్ బార్ క్రోమ్ ఎక్స్టెన్షన్ దానిలో టైప్ చేసి ఇదంతా టైప్ చేశాను. చూసారు కదా ఇదంతా టైప్ చేశాను. ఓసారి మీకు ఓసారి టైప్ చేసి చూపిస్తాను. ఈ గూగుల్ పేజ్లో, గూగుల్ బ్లాగ్ పేజ్లో ఎలా టైప్ చేశానో. నేను స్పాట్ ఇదాలుగా ఒక వెబ్సైట్ బ్లాగ్ అనమాట, ఇది నేను టైప్ చేశాను ఈ పేజ్లో తెలుగులో. ఈ తెలుగులో ఎలా వస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. పేజ్ ఎవరికి వెళ్ళిపోతున్నాను, నా బ్లాగ్ మీకు నచ్చినట్టు చూడండి. ఇప్పుడు తెలుగులో సెలెక్ట్ చేయాలి కదా, తెలుగు సెలెక్ట్ చేశాను. నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఇది కాసు ఇది పెట్టుకోవచ్చు, కాసు ఇది పెట్టుకోవచ్చు. అయితే ఇది కరెక్ట్ కాబట్టి బాగా లైక్ డిజైన్ వచ్చింది తప్పది. ఎల్ఐకేఐ లైక్ ఇంగ్లీష్లో లైక్కి తెలుగు లైక్ చాలా ఉంటుంది. దీన్ని చూస్ చేసుకోవాలి. దీనికి ఈ ఎల్ఐకేఐ అని కొడితే ఇన్ని రకాల పదాలు వస్తాయి తెలుగులో. ఎల్ఐకేఐ అని కొడితే ఇన్ని రకాల పదాలు వస్తాయి. మనకి కరెక్ట్ సూటబుల్ పదం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈసారి వచ్చింది. ఇది ఆల్రెడీ నేను టైప్ చేశాను కాబట్టి డిలీట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు బ్లాగ్లో కూడా తెలుగులో ఈ ఇన్పుట్ టూల్ బార్, గూగుల్ ఇన్పుట్ టూల్ బార్, తెలుగు పబ్లిషింగ్ టూల్ బార్, గూగుల్ చూడండి, గూగుల్ పబ్లిషింగ్ టూల్ బార్ ఇన్పుట్ టూల్ బార్ సేవ్ చేసుకు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇలాగ బ్లాగుల్లోని ఫేస్బుక్లోని కూడా తెలుగులో టైప్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Thank you. Okay.